మధ్యతరగతుడు, మిడిల్ క్లాస్, ప్రతి వలకి చిక్కే చాపీడు. ప్రతి వ్యాపారం వీడే టార్గెట్ చేస్తుంది. టార్గెట్ వీడే, ఎందుకంటే డబ్బున్నోడేమో ఇంకో డబ్బున్నోడితో పోటీ పడుతూ బిజీగా ఉంటాడు. పేదోడేమో ఆ రోజు అన్నం కోసం పనిచేసుకుంటూ బిజీగా ఉంటాడు. కానీ ఒక మధ్యతరగతుడు మాత్రమే నెలకోసారి వచ్చే శాలరీకి, నెలాఖరులు మిగిలిన నిరాశకి, వయసు కొరే సుఖానికి, బాధ్యత ఇచ్చే బరువుకి మధ్య నలిగిపోతూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. కన్ఫ్యూజ్ అయ్యేవన్నీ మోసం చేయడం చాలా ఈజీ. అందుకే డబ్బు సంపాదించాలనుకునే ప్రతి వ్యాపారి మిడిల్ క్లాస్ వాడు మెంటాలిటీ అంటే పట్టుకుంటాడు. తలకు పెట్టే హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి కాళ్ళకేసుకునే చెప్పుల దాకా ప్రతి ప్రొడక్ట్ అడ్వర్టైజ్మెంట్ మిడిల్ క్లాస్ వాడు మెంటాలిటీని మ్యానిపులేట్ చేయడానికి కాన్సెప్ట్ చాలా నీట్గా డిజైన్ చేయబడుతుంది. వీడు వారానికి ఒకసారి చూసే కమర్షియల్ సినిమా కథ కూడా వీడి ఎమోషన్స్ని టార్గెట్ చేసే పథకం ప్రకారం చాలా నీట్గా రాయబడుతుంది. ఏం లేదు, సింపుల్ స్కీమ్ అది. వీడి ఫేవరెట్ హీరోకి 4 ఎలివేషన్లు, వీడికి కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్లు ఎక్కువ కాబట్టి వీడిని ఏడిపించడానికి అలాంటి సెంటిమెంట్ సీన్లు, నవ్వించడానికి 4 కామెడీ సీన్లు, ఊగిపోతూ పోనకాలతో విధులు చేయడానికి 4 ఫైట్ సీన్లు, కొంచెం ఖర్చు పెట్టి ఫినిషింగ్ లో భారీ ఫైట్ తీసి మొహాన పడేస్తే వీళ్ళకి కరెక్ట్ గా కనెక్ట్ అవుద్ది. హే మాఫియారా, ఇంకా ఎగ్జామ్ ర్యాంకుల కోసం ఉండే ఎడ్యుకేషన్, 5 ఏళ్ళకోసారి వచ్చే పొలిటీషియన్ చెప్పే మాటలు, నాటకాలు, పథకాలు అన్నిటికీ టార్గెట్ వీడే. ఏంటది, నీట్గా డైలీ లైఫ్లో ప్రతి మోసం వాడి దగ్గర నుంచి ఎంతో కొంత లక్కుంటూనే ఉంటుంది. వాడు మాత్రం అన్ని వలలకి చిక్కుతూ వాడి జీవితం ఎక్కడ ఫెయిల్ అవుతుందో వాడికి అర్థం కాక డిప్రెషన్ లేకపోయి ఏదో కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం సోషల్ మీడియాకు వస్తే ఆఖరికి సోషల్ మీడియాలో కూడా వీని టార్గెట్ చేసుకుని డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఉంటారు చాలా నీట్గా. ఫైనల్గా ఇక్కడ ఒక మధ్యతరగతోడు వాడిని మోసం చేసే వ్యాపారం, ఈ రెండే నడుస్తుంటాయి. ఫ్యాషన్ చచ్చిపోద్ది, వ్యాపారం నడుస్తుంటుంది, దేశం సంక్రమిపోద్ది. కానీ అన్నిటికీ కారణమైన ఈ మిడిల్ క్లాస్ వాడు మాత్రం ఏది ఎందుకు ఎలా జరుగుతుందో కూడా అర్థం కాక వీడిని చుట్టుకున్న వలలేంటో కూడా వీడికి తెలియక అన్నిటి మీద ఆశ వదిలేసి వాస్తవమైన జీవితాన్ని చాలా దూరంగా వీడి వైపు కూడా చూడని అమ్మాయికి సైడ్ కొట్టుకుంటూ ఉంటాడు. తప్పులేదు, వీడెవడో కూడా తెలియని హీరో కోసం ట్విట్టర్లో ఫ్యాన్ వార్లు పెడుతూ ఉంటాడు, అది తప్పులేదు. కానీ ఇన్ని దరిద్రాల మధ్య అన్నిట్లో ఓడిపోయి రాత్రికి వచ్చేసరికి వాట్సాప్ ఓపెన్ చేసి ఒకే ఒక జీవితం ఇది చేయజారిపో నీకు అని స్టేటస్ పెట్టి పడుకుంటాడు. ఎందుకురా,